వెల్కమ్ టు వేమాస్ డ్రీమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి క్రిస్పీ పెసరెట్ అండ్ ఎగ్ పెసరెట్. ఒక కప్పు పెసలు, 2 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకుని క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని 8 అవర్స్ నానబెట్టాలి. ఇలా నానబెట్టిన పెసల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచెలు అల్లం, 3 పచ్చిమిర్చి వేసి ఫైన్గా పేస్ట్ చేయాలి. మిక్సీ పెట్టాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి క్రీమీగా ఉండాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ తవా పెట్టి క్లాత్తో క్లీన్ చేసి తవాని నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి క్లాత్తో ఈ వాటర్ని క్లీన్ చేయాలి. దోశ తవాపై ఉన్న వాటర్ను క్లాత్తో క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఈ తవాపై ఆయిల్ 1 డ్రాప్ వేసి ఆనియన్తో ఇలా గ్రీస్ చేయాలి తవా అంతా. ఈ తవా బాగా హీట్ అయ్యాక పెసరెట్టు బ్యాటర్ని తవాపై వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ 2 ఎగ్స్ తీసుకుని ఒక బౌల్లోకి బీట్ చేసి ఈ పెసరెట్ పైన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర కొత్తిమీర వేసి మంటను లో ఫ్లేమ్ మీద ఉంచి ఆయిల్ 1 టీ స్పూన్ వేసి ఈ పెసరెట్ బాగా కాలాక వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయాలి. ఆమ్లెట్ పెసరెట్ రెడీ. ఈ ఎగ్ పెసరెట్ని తీసి ప్లేట్లో పెట్టి పక్కనుంచాలి. నెక్స్ట్ వేరొక పెసరెట్ను వేసుకోవాలి. పెసరెట్ను వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు
క్యారెట్, తురుముకున్న క్యారెట్, బటర్, వేసి ఈ పెసరట్టును కాల్చాలి. ఈ పెసరట్టును ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవాలి. క్రిస్పీ పెసరట్ రెడీ. ఫస్ట్ ఇది ఎగ్ పెసరట్, సెకండ్ది క్రిస్పీ పెసరట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.